Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘు రామపై వేటు ఎప్పుడో తెలుసా? క్లారిటీ ఇచ్చిన వైసీపీ. వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి ఆ పార్టీపైనే యుద్ధం చేస్తున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు పడుతుందా లేదా అంటూ సాగుతున్న ఊహాగానాలకు ఆ పార్టీ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా త్వరలో రఘురామపై అనర్హత వేటు తప్పదని ఆ పార్టీ ఎంపీ లోక్సభలో పార్టీ విప్పు మార్గాన్ని భరత్ స్పష్టం చేశారు. ఇప్పటికే లోక్సభ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రఘురామ స్పందనపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ వైసీపీ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ తరఫున గెలిచి పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నిత్యం వ్యాఖ్యలు చేస్తున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు కోరుతూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఇప్పటికే లోక్సభ స్పీకర్కు పలుమార్లు ఫిర్యాదులు చేసింది. పార్టీ విధానాలను ఉల్లంఘిస్తూ రఘురామ చేసిన వ్యాఖ్యలు, ఆయన వైఖరిపై తగు ఆధారాలను కూడా లోక్సభ స్పీకర్కు సమర్పించింది. ఆయన చర్యలు లేకపోవడంతో తాజాగా ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకునేలా స్పీకర్పై ఒత్తిడి పెంచింది. చివరికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని కోరుతూ రఘురామరాజుకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కూడా సూచించారు. వైసీపీ ఇచ్చిన అనర్హత వేటు ఫిర్యాదుపై స్పందన తెలియజేసేందుకు రఘురామకృష్ణంరాజుకు లోక్సభ స్పీకర్ ఇచ్చిన 15 రోజుల గడువు గత నెల 30నే ముగిసిపోయింది. దీంతో రఘురామరాజు సమాధానం ఇచ్చారా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అటు రఘురామరాజు కానీ ఇటు వైసీపీ కానీ ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. లోక్సభ స్పీకర్ కార్యాలయం సైతం రఘురామరాజు నుంచి వివరణ వచ్చిందో లేదో వెల్లడించలేదు. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. వీరిలో ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప ఈ సస్పెన్స్కు తెరపడే అవకాశం లేదని భావిస్తున్న తరుణంలో వైసీపీ నుంచి తొలి స్పందన వచ్చింది. వైసీపీ తరఫున గెలిచి పార్టీ విధానాలని నిత్యం వ్యతిరేకిస్తున్న రఘురామకృష్ణంరాజుపై త్వరలో అనర్హత వేటు పడడం ఖాయమని ఆ పార్టీ ఎప్పటి నుంచో చెబుతోంది. కానీ వైసీపీకి అనుకున్నంత సులువుగా ఈ వేటు పడేలా కనిపించడం లేదు. దీంతో తాజాగా రఘురామకు నోటీసులు జారీ అయిన తరువాత వైసీపీ స్పందన ఎలా ఉంటుందో తెలియక సస్పెన్స్ కొనసాగుతున్న వేళ ఆ పార్టీ ఎంపీ లోక్సభలో పార్టీ విప్ కూడా అయిన మార్గాన్ని భరత్ మరోసారి స్పందించారు. రఘురామరాజుపై త్వరలో వేటు పడడం ఖాయమని తేల్చి చెప్పారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన నోటీసులకు రఘురామకృష్ణంరాజు సమాధానం ఇచ్చారో లేదో తెలియక సస్పెన్స్ కొనసాగుతున్న వేళ తాజాగా దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ మార్గాన్ని భరత్ క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారం ప్రస్తుతం స్పీకర్ పరిశీలనలో ఉందని, త్వరలో రఘురామపై వేటు పడడం ఖాయమని తిరుమల వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. దీంతో రఘురామరాజుపై వేటుపై వైసీపీలో ఏమాత్రం ధీమా సడలడం లేదని తెలిపోయింది. స్పీకర్ నోటీసులు జారీ చేసిన తర్వాత వెలువడిన వైసీపీ నుంచి తొలి స్పందన కావడంతో ఢిల్లీ పరిణామాలని నిశితంగా గమనిస్తున్న వైసీపీ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.